వాట్సాప్ మెసేజ్ ఓ కంపెనీని అడ్డంగా ముంచేసింది. ఏకంగా 9,200 కోట్లు నష్టపోవడానికి కారణమైంది. ఇన్ఫీబీమ్ అవెన్యూస్ లిమిటెడ్ అనే కంపెనీకి శుక్రవారం స్టాక్ మార్కెట్ లో ఎదురైన చేదు అనుభవం ఇది. కంపెనీ అక్రమాలకు పాల్పడుతుందని చెప్తూ ఓ వాట్సాప్ మెసేజ్ వాణిజ్య వర్గాల్లో విపరీతంగా షేర్ అయింది. ఎటువంటి హామీలు లేకుండా అప్పులు వడ్డీ లేని రూపంలో 135 కోట్ల రూపాయల మేరకు అవకతవకలకు పాల్పడిందనేది ఆ మెసేజ్ సారాంశం. కొన్ని నెలల క్రితం ఈ మెసేజ్ ను ఈక్విటీ సంస్థ కొంతమంది క్లయింట్లకు పంపించింది. ఇది వాణిజ్య వర్గాల్లో కూడా షేర్ కావడంతో ఆ కంపెనీపై అనుమానాలు తలెత్తి షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. కంపెనీ ఏజీఎం సమావేశానికి ఒక్కరోజు ముందు ఈ మెసేజ్ వైరల్ కావడం గమనార్హం. వాట్సాప్ మెసేజ్ కారణంగా కంపెనీ షేర్ శుక్రవారం ఏకంగా 70% క్షీణించింది. బీఎస్ఈలో గురువారం 196 రూపాయల వద్ద ముగిసిన ఈ షేర్ శుక్రవారం 70.24% నష్టపోయి 58.80 రూపాయల వద్ద ముగిసింది. అలాగే ఇంట్రాడేలో 73% పతనంతో 53.80 రూపాయలను తాకింది. బీఎస్ఈలో 1.9 కోట్లు, ఎన్ఎస్ఈలో 15 కోట్లకు పైగా షేర్లు ట్రేడ్ అయ్యాయి. దీంతో ఒక్కరోజులోనే కంపెనీ మార్కెట్ క్యాప్ 9,200 కోట్ల రూపాయలు కోల్పోయి 3,902 కోట్లకు పడిపోయింది. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ టు ఎలో టీవీ.